కరోనా మహమ్మారిని అరికట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గ్రామాలకు రక్షణగా నిలుస్తున్నారు. నాగరికతతో పాటు అన్నింటిలోనూ ముందున్న నగరవాసులు దేశాలను వణికిస్తున్న కరోనా బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను బేఖతరు చేస్తూ శ్రీకాకుళం పోలీస్ లాఠీలకు పన్ను చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సీతాపురం గ్రామస్తులు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పట్టుమని 200 కుటుంబాలు లేని ఆ గ్రామం ఒక్క మాట మీదుగా గ్రామ రహదారులను చెట్లు దొంగలతో తమ గ్రామాన్ని దిగ్బంధం చేసుకున్నాయి. కరోనా కారణం చేత బయట ప్రజలు ఏ అవసరాలకైనా మా గ్రామం రావద్దని, ఈ గ్రామవాసులు అత్యవసర సేవలకు వెళ్లాలంటే తప్పనిసరిగా మాస్కులు వేసుకుని వెళ్లాలంటూ, కొత్త వ్యక్తులు తమ గ్రామానికి రాకూడదంటూ గ్రామ యువతీ యువకులు గ్రామ నలుదిక్కలా పహారా కాస్తున్నారు. ఈ పల్లెవాసుల్ని చూసైనా లాక్డౌన్ ఎలా పాటించాలో నేర్చుకోవాలని ఈ నగర వాసులకు హితవు పలికారు. ఇంకా మరో అబ్బాయి ఒకసారి వచ్చారా? మరి 8 రోజులు అయిందంటే ఈ టైంలో మీరు ఐసోలేషన్ లో ఉండాలి కదా, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? అంటే మీకు సెల్ఫ్ రెస్పాన్స్ లేదా? మీకు మీరు ఇంట్లో ఎలా పెట్టుకుంటారమ్మా? తెలుసా వ్యాధికి ఇది 14 రోజుల వరకు బయటపడదు. ఇప్పుడు చక్కగానే ఉంటారమ్మా. 14 రోజుల తర్వాత ఉంటారు, 14 రోజుల వరకు బయటకు రాదు. మా డిఎస్పీ వాళ్ళ కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు మొన్న, తెలుసు కదా, చూశారు పేపర్లో. ఆ ఇంట్లో పని మనిషికి ఆ డిఎస్పీ అందరూ అయిపోయారు. ఆ పని మనిషి 4 ఇంట్లో పనిచేస్తుంది, వాళ్ళు అయిపోయారు. 24 మంది అయ్యారు. మీరు ఎలా ఇంట్లో వస్తారు? ఐసోలేషన్ ఉండాలి. ఇంట్లో ఉండే మీరు సపరేట్ రూమ్ లో 14 రోజుల వరకు ముట్టుకుని ఉండాలి. ఈ పేర్లు రాసుకోండి అన్న, పేర్లు రాసుకోండి. వీధిలో ఎంతమంది తెలుసు కదా, అవేర్నెస్ అన్ని చెప్తాను. మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఏం కదా, నీకు తెలియదు. ఇంట్లో కొత్త ఎక్కడ మొహమాటలు పోతే మొహమాటలు అవ్వదు కదా, మొహమాటలు ఉండదు. ఇంక మొహమాటలు ఇదిగో మొహమాటలు పోతే పోతాం. ఇది ఏది పోనీ దాచుకోవడానికి ఏది లేదమ్మా. తుంకర మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తున్నామా, మాకు కూడా ఇంటికి వెళ్ళనివ్వడం లేదు. మాకు సపరేట్ రూమ్, మేము అక్కడే ఉంటున్నాం. అంటే ఇక్కడ ఇది లేదు. కానీ అందరికి ఇస్తారు, కాబట్టి పడకండి. ఎంతమంది వచ్చామో అందరికి ఇవ్వడానికి వచ్చినాం. కాయగూరలు కూడా పడిన అయ్యా లైన్ లో ఉండాలి. దయచేసి లైన్ లో కదండి బాబు, లైన్ లో ఉండాలి బాబు. ఇంకేనా అదేనా? 70 రూపాయలు 2 20 30.